రాజగారి భార్య అని. నేను ఒక ఇంజనీర్, లాయర్ మరియు జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. సో నేను వచ్చేటప్పుడు రాలిలో మిత్ర అనే రాసిన కరపత్రం చదివిన. సో దాంట్లో అనర్గళంగా అన్ని వైపుల నుంచి మహిళలకు సంబంధించి, ప్రకృతికి సంబంధించి కలగలిపి అన్నింటినీ కవర్ చేశారు. సో నాకంటే ముందు విమల గారు మాట్లాడారు, చాలా అన్ని అన్ని టాపిక్స్ కవర్ చేశారు. సో అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఉమెన్ అని. అంటే సమాజ పురోగతిని మహిళ అభివృద్ధితో కొలమానంగా కొలుస్తారన్నమాట. కానీ ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ప్రతిరోజు 86 రేప్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అయితే మన పురోగతి అక్కడికి ఆగిపోయింది. అట్లనే భారతదేశంలో మనం స్త్రీని, ఆడవాళ్ళని మనం దేవతలుగా పూజిస్తున్నాం, కానీ పగటిపూట కూడా స్వేచ్ఛగా నడవలేకపోతున్నాం. సో బహుజన బతుకమ్మ ఈసారి నేర్చుకున్న ఈ దారిలో మనం అందరం కూడా కలిసి నడవాలని, ఈ మార్పు ఏదైతే అవసరమో సమాజానికి మనం తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.